नमस्ते एसआर सेवन टीवी की स्वागत ना पेर शबाना अन्नमय जिला रायचोटी रेड क्रॉस सोसाइटी ओक सेवलु प्रजलकु एला उपयोगपड़ताई अने अंशंपै जिला रेड क्रॉस सोसाइटी कार्यदर्शी राजशेखर रेड्डी अडिगि तेलुसुकोवडं जरिगिंदि। रेड क्रॉस सोसाइटी जिला कार्यदर्शी राजशेखर रेड्डी पै अंशंपै स्पंदिस्तू आंध्रप्रदेश प्रभुत्वं राष्ट्रंलो उन्न 13 जिल्लाल नुंचि 26 जिल्लालुगा विस्तरिंचिन तर्वात ప్రతి జిల్లాకు ఒక రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయం ఉండాలనే సంకల్పంతో అన్నమయ్య జిల్లాలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు। ఈ సొసైటీ యొక్క విధి విధానాల గురించి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సొసైటీలో సభ్యులను చేర్చుకుంటూ ప్రధానమైన 3 లక్ష్యాలతో రెడ్ క్రాస్ సొసైటీ పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాయచోటిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నారని యువతి యువకులు సేవాభావం కలిగిన వారికి నర్సింగ్ శిక్షణ ఇచ్చి వాళ్లకు ఉపాధి కల్పించాలని ప్రమాదవశాత్తు కానీ సహజంగా కానీ మరణించిన వాళ్ళ అవయవాలు ఇవ్వగలిగితే అవి దాదాపు 20 నుంచి 25 మందికి అవయవాలను దానం చేసిన వారికి ప్రాణదానం ఇచ్చిన వారవుతారని తెలియజేశారు। అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఆడిక్షనడి రిపోర్టర్ అన్నమయ్య జిల్లా। నమస్తే సర్ 7 టీవీకి స్వాగతం। నా పేరు ఆడిక్షనడి రిపోర్టర్। మరి అన్నమయ్య జిల్లా రాయచోటి రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి గారిని అడిగి మరి ఆ రెడ్ క్రాస్ సొసైటీ యొక్క విధి విధానాల గురించి नमस्ते सर। राजशेखर रेड्डी इंडियन रेड क्रॉस सोसाइटी जिला कार्यदर्शी आंध्र प्रदेश प्रभुत्वम 13 जिल्ला 26 जिल्लालुगा मार्पु चेसिन तर्वात प्रति जिल्लाको रेड क्रॉस सोसाइटी आफीस उंडालनि चेप्पेसि उद्देशंतो एर्पाटु चेयडम आधाने जिला कलेक्टर गारु मन अन्नमय जिला संबंधी नो जिला रेड क्रॉस सोसाइटी जिला कार्यदर्शि नियम जी रेड क्रॉस सोसाइटी इंका कर्पड़ताबी मन जिला स्थाई जिला व्याप्त मेंबरशिप प्रमोट तरवा रोज प्रधानमंत्री 3 लक्ष्यों तो रेड क्रॉस पनचे निर्णय जिला कलेक्टर गारी आदेशानुसार मन मोटमोद रायचोटी चाला अत्यवसर अवसर मैं ब्लड बैंक एर्पट्टी प्रधानमंत्री उद्देश्य रो उदेश इकड़ना निरुद्योग युवती युवक एवरो वाला सेवाभाव नर्सिंग ट्रेनिंग इच्छी होम मेड अने कार्यक्रम द्वारा वाल उपाधि कल रो उदेश मूडो उदेश చాలా మంది ప్రతిరోజు మరణిస్తా ఉంటారు, యాక్సిడెంట్ లో మరణిస్తా ఉంటారు, నేచురల్ గా మరణిస్తా ఉంటారు। కానీ వాళ్ళకి తెలియని అంశం ఏంటంటే వాళ్ళ శరీరంలో ఉండే అవయవాలు కొన్ని లక్షల రూపాయల విలువైతాయి। అవి వాటిని వాళ్ళ మరణం తర్వాత పంచగలిగితే దాదాపు 20 నుంచి 25 మందికి ఆయా అవయవాలను దానం చేసి వాళ్ళ అవయవాల ద్వారా వాళ్ళు ఆ శరీరాలను జీవించడానికి అవకాశం ఉంటుంది। కళ్ళు గాని ఊపిరితిత్తులు గాని గుండె గాని కాలేయం గాని లివర్ గాని ఇట్లాంటి ప్రత్యేకమైన అవయవ భాగాలు తర్వాత రోజుల్లో ఉపయోగపడతాయి। వాటిని దానం చేయడానికి ఇంతవరకు ఒక ప్రత్యేకమైన వ్యవస్థ లేదు। ఆ దానాలను కూడా మనం స్వీకరించి వాళ్ళ మరణం తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు మనకు తెలియజేస్తే గవర్నమెంట్ డాక్టర్లు వెళ్ళి ఆ అవయవాలు సేకరించి వాళ్ళ మిగిలిన శరీరాన్ని వాళ్ళకి అప్పజెప్తారు। సో ఆ అవయవాలు దానం చేయడం ద్వారా వాళ్ళ శరీరం మిగతా వాళ్ళ శరీరంలో బతకడానికి ఈ సేవాభావంతో వాళ్ళు చేసే కార్యక్రమంలో కొన్ని వేల మందికి ఉపయోగపడడానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొని అవయవ దాన కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో గాని జిల్లా స్థాయిలో నిర్వహించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది। ఈ 3 ప్రత్యేకమైన లక్ష్యాలతో మనము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్థాపించుకుంటూ మనము జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము దాదాపు 3000 మందిని ఇక్కడ సభ్యులుగా చేర్చుకోవాలని ఒక్కొక్క సభ్యుడు 1000 రూపాయలు జీవిత సభ్యత్వం కట్టగలిగితే వాళ్ళకు ఒక మెంబర్షిప్ కార్డ్ ఇస్తూ ఆ కార్డ్ ద్వారా వాళ్ళు ఈ రెడ్ క్రాస్ సొసైటీ చేసే కార్యక్రమాల్లో పాల్గొనచ్చుకోవచ్చు। వాళ్ళకి ఓటింగ్ హక్కు ఉంటుంది। ఇక్కడ జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే కార్యవర్గంలో వీళ్ళు ఓటేసి వాళ్ళు ఇక్కడ బాగా సేవ చేస్తారనుకునే వాళ్ళని ఎన్నుకోవచ్చు। ఒక ప్రెసిడెంట్ ఎకానమీ ఒక కార్యదర్శిని ఒక కోశాధికారిని వీళ్ళందర్నీ కూడా ఎలక్టెడ్ బాడీగా వాళ్ళు ఎన్నుకుంటారు। ఈ విధంగా జిల్లా కార్యవర్గం ఏర్పడిన తర్వాత ఈ చేసే కార్యక్రమాలు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ పరిరక్షణలో
నడుస్తాయి. ఇప్పుడు ఈ మెంబర్షిప్ డ్రైవ్ వల్ల వచ్చే 1000 రూపాయల్లో దాదాపు 300 రూపాయలు రాష్ట్ర స్థాయికి కేంద్ర స్థాయికి పోగా 700 రూపాయలతో 3000 మంది జాయిన్ అయితే 21 లక్షలు వస్తాయి. అందులో మన వాటా కింద 20 లక్షలు గౌరవ పార్లమెంట్ సభ్యులు కానీ ఇతర ఎమ్మెల్యేలతో మనం వాళ్ళ వాళ్ళ ఫండ్స్ నుంచి 1 కోటి రూపాయల వరకు ఆ ఫండ్స్ తీసుకొని దాదాపు 1 కోటి 20 లక్షలతో బ్లడ్ బ్యాంక్ అనేది చాలా సాంకేతికంగా పద్ధతిగా నిర్వహించాలా. ఈ బ్లడ్ బ్యాంక్ అనేది రాయచోటి ప్రాంతానికి చాలా అత్యవసరము. ప్రతి వారము కూడా మన రాయచోటి ఘాట్లతోనే రాజంపేట ఘాట్లతోనే యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. ఆవరేజ్గా ఇద్దరు ముగ్గురు చనిపోతూ ఉన్నారు, బ్లడ్ లేకనే చనిపోతూ ఉన్నారు. కాబట్టి బ్లడ్ బ్యాంక్ అనేది ఒక అత్యవసరమైన కార్యక్రమం కింద గుర్తుంచుకొని ఈ రెడ్ క్రాస్ సొసైటీని ఏర్పాటు చేసుకుంటూ, రెడ్ క్రాస్ ఎందుకు అంటే బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ స్థాయిలో, దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో